నా పేరు వరదరెడ్డి అండి, మాది కడప. ఒక 6 మంత్స్ బ్యాక్ మాకు చిన్న బైక్ యాక్సిడెంట్ అయినది. దానిలో భాగంగా కొద్దిగా కాలు ఫ్రాక్చర్ అయినది. దానికి సంబంధించి 1 వీక్ మెడిసిన్ వాడాను, అయినా కానీ తగ్గలేదు. తర్వాత 1 వీక్ తర్వాత డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారి సార్ గారిని కలవడం అయినది. సార్ కొద్దిగా ఎగ్జామిన్ చేసి సార్ ఎంఆర్ఐ సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత అందులో లెగమెంట్ బ్రేక్ అయింది, దానికి కొద్దిగా ఆపరేషన్ చేయాలి అన్నారు. అప్పుడు సార్ నేను చెప్పాను, సార్ నాకు డయాబెటిక్ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాని గురించి ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పారు. తర్వాత సర్జరీ చేశారు, బాగానే సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు కొద్దిగా వాక్ చేయించారు, వాక్ చేయించడం జరిగింది. తర్వాత నుంచి ఒక 2 మంత్స్ మేము ఫిజియోథెరపీ చేయించాము. ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఇప్పుడు నేను బాగా ఫ్రీగా నడవగలుగుతున్నాను. బ్యాలెన్స్ ఇంతకుముందు బ్యాలెన్స్ ఉండేది కాదు, ఇప్పుడు బ్యాలెన్స్ బాగా క్లియర్గా ఉంది. స్టెప్స్ కూడా ఎక్కగలుగుతున్నాను, బైక్ కూడా నడపగలుగుతున్నాను. ఇప్పుడు షుగర్ కూడా కంట్రోల్లో ఉందండి మాకు. సర్జరీ కూడా బాగా సక్సెస్ అయింది, అన్ని విధాలు ఇప్పుడు బాగుందండి. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మాకు అక్కడ ఉన్న స్టాఫ్ బాగా సహకరించారండి. మొత్తం స్టాఫ్ అంతా ఫిజియోథెరపీలు అయితేనేమి, అక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ కానీ, డ్యూటీ డాక్టర్స్ కానీ అందరూ బాగా సహకరించారు. మేడం గారు కూడా షుగర్ గురించి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసేవాళ్ళు, మార్నింగు ఈవినింగు అక్కడ చేసేవాళ్ళు సార్. అక్కడ డాక్టర్ గారు కూడా రెగ్యులర్గా ఫోన్ కాల్అప్ కూడా చేశారు. ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా తర్వాత ఫోన్ ఫాలోఅప్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అడిగేవారు. ప్రజెంటు బాగుంది సార్, మాకు ఆరోగ్యం పరిస్థితి బాగుంది. మోకాళ్ళు అది సర్జరీ అయిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు బాగున్నాను. ఇప్పుడు బైక్ ఫ్రీగా నడపగలుగుతున్నాను, స్టెప్స్ కూడా ఎక్కగలుగుతున్నాను. సర్జరీ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉందండి. సర్జరీని గురించి భయపడద్దు ఎవరు. సర్జరీ అనేది 1 డే ఆపరేషను, తర్వాత ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్ బాగుంటుందండి తర్వాత అన్ని విధంగా. థ్యాంక్స్ టు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి సార్, అలాగే అవర్ ఫిజియోథెరపీ డాక్టర్ మిస్టర్ వెంకట్ కుమార్ గారు సార్. అందరికీ నమస్కారం.